చాలా మంది వాటిని గుర్తించట్లు గుర్తించకపోవచ్చు. కేవలం 30% పళ్ళ జబ్బులకు మాత్రమే నొప్పి అనేది ఉంటుంది. 70% పళ్ళ జబ్బులకు అసలు నొప్పి ఉండే అవకాశమే లేదు. మరి జబ్బు లేకుండా టీ పండి వరుస రావడంలో కానీ, అంటే పళ్ళు నోట్లోకి మలవడంలో కానీ, లేదా వచ్చిన తర్వాత ఎగుడు దిగుడుగా ఉండడం కానీ, లేదా వాళ్ళకి నచ్చినట్టుగా పళ్ళు లేకుండా ఉండడం, అంటే ఎత్తు పళ్ళు ఉండడమో, ఒక పన్ను పైకి కిందికి ఉండడమో, లేదా వాళ్ళకి నచ్చిన విధంగా పళ్ళ సైజు షేపు ఉండడమో, లేదా వాళ్ళకి నచ్చినట్టుగా పళ్ళు తెల్లగా మెరవకపోవడము, ఇవన్నీ కూడా జబ్బుల కిందే మనం కౌంట్ చేయాల్సి వస్తుంది. సో ఆ రకంగా తీస్తే, మీరు నాకు 10 మందిని ఇస్తే ఆరోగ్యంగా ఉన్నాము అని చెప్పే 10 మందిని ఇస్తే 10 మందికి కూడా దంత సమస్యలు ఉన్నట్టుగానే, లేదా దంతాలకు సంబంధించిన చికిత్సలు అవసరం ఉన్నట్టుగానే చెబుతాను నేను. రెండు మూడు జబ్బులు వస్తే నయం చేయడానికి, జబ్బులు రాకుండా చేసుకోవడానికి కూడా దంత వైద్యం అవసరం కదా. లేదా మీరు ఆరోగ్యంగా ఉన్నారు, ఇదే ఆ నోటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కూడా దంత వైద్యుడు అవసరం కదా. ఏ రకంగా చూసినా ప్రతి ఒక్కరూ 6 నెలలకు ఒకసారి తప్పనిసరిగా డెంటిస్ట్ ని కలవడం, తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవడం, లేదా డాక్టర్ గారి సలహాలు సూచనల మేరకు చిన్న చిన్న చికిత్సల ద్వారా మాత్రమే ఎవరన్నా ఆరోగ్యంగా ఉండగలుగుతారు, అందమైన చిరునవ్వును కలిగి ఉండగలుగుతారు. ఓకే, సో 30% మాత్రమే నొప్పి కలిగించే సమస్యలు ఉన్నాయని చెప్తున్నారు, వాటిలో ప్రధానంగా ప్రస్తావించదగ్గ సమస్యలు ఏముంటాయి? ఇది చాలా మంది ఏంటంటే, నొప్పి వచ్చిందంటే రెండే సమస్యలు, ఒకటి పళ్ళు పుచ్చిపోయి ఉంటుంది, పంటిలో రంధ్రాలు ఏర్పడి ఆ రంధ్రం చాలా రోజులు మనం పట్టించుకోక అది లోపల పొరలకు వెళ్ళి విపరీతంగా నొప్పి కలిగించినప్పుడు ఎక్కువ మంది అమ్మ నొప్పి పంటి నొప్పి అని చెబుతూ ఉంటారు. కొంతమందికి చిగుర్లకు సంబంధించిన ఇన్ఫెక్షన్లలో దెబ్బలు తగిలి పళ్ళు కదిలినప్పుడు ఇట్లాంటి సందర్భాల్లో నొప్పి ఎక్కువగా తెలుస్తూ ఉంటుంది. వీళ్ళు మాత్రమే నొప్పి అనే కంప్లైంట్లతో డాక్టర్లు కలుస్తూ ఉంటారు. అదర్వైజ్ ఇప్పుడు చాలా మంది, అంటే నేను 10 మందిలో 7 మంది నొప్పి అనే సమస్యతో కనిపించట్లేదు. ఇంకా విచిత్రం ఏమిటంటే, ఇప్పుడు మా పార్థ డెంటల్ హాస్పిటల్లో 3 రాష్ట్రాల్లో 37 పార్థ డెంటల్ హాస్పిటల్లో 150 మంది స్పెషలిస్టులకు పైగా 350 మంది వైద్య సిబ్బంది మీకు పనిచేస్తా ఉన్నారు. వీళ్ళందరూ కూడా నాకు వ్యక్తిగతంగా చెప్పేది ఏమిటంటే, చాలాసార్లు మనం ఎక్స్రేలు తీసినప్పుడు లేదా మనము చూసి ఐడెంటిఫై చేసినప్పుడే వాళ్ళకి జబ్బు ఉందని తెలుస్తుంది, లేకపోతే ఆ జబ్బులు ఉన్నట్టుగా వాళ్ళు అసలు గుర్తించడమే లేదు సార్ అని చెబుతూ ఉంటారు. నాకు మా డాక్టర్ల మీటింగ్లు కలిసినప్పుడు కూడా, లేదా స్పెషలిస్టులతో మాట్లాడుతున్నప్పుడు, ఇప్పుడు బెంగళూరులో పార్థ డెంటల్ హాస్పిటల్ 3 ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్లో 11 ఉన్నాయి, హైదరాబాద్ సికింద్రాబాద్ 22 పార్థ డెంటల్ క్లినిక్స్ ఉన్నాయి, వీళ్ళందరూ స్పెషలిస్టులో మాట్లాడుతుంటారు. ఎటువంటి పేషెంట్లు వస్తారు, ఏ విధంగా రెస్పాండ్ అవుతున్నారంటే, చాలాసార్లు వీళ్ళు చెప్పేది అంటే, ఎంత చదువుకున్న వాళ్ళు ఉన్నప్పటికీ కూడా, ఎంత నాగరికత ఉన్నవాళ్ళ, ఎంత డబ్బులు ఉన్నవాళ్ళు అనుకోండి, ఎంత డబ్బులు లేని వాళ్ళైనా అనుకోండి, కానీ చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా సరే, ఆడ మగ తేడా లేకుండా వాళ్ళకి అందరికీ సమస్యలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు రిప్రజెంట్ చేయట్లేదు, మనం చూసి చెప్తున్నాం వాళ్ళకి జబ్బు ఉన్నట్టుగా అని చెప్తున్నారు. రైట్, నెక్స్ట్ కాలర్ ఉన్నారు, అనంతపురం నుంచి పరిమళ గారు. చెప్పండి పరిమళ గారు. మా పాపకి 20 సంవత్సరాలు అండి, పళ్ళు బాగా సందులు ఉన్నాయి కొంచెం, అది క్లిప్ లేకుండా సత్యండి. ఇప్పుడు పళ్ళ మధ్య సందులు ఉన్నప్పుడు క్లిప్పులు కూడా ఒక మంచి చికిత్సనే. చాలా మందికి క్లిప్పులు అనగానే భయం ఉంటుంది, అమ్మో ఆ క్లిప్పులు వేసుకుని, నా వల్ల కాదు అసలు, ఆ క్లిప్పులు మెటల్ క్లిప్పులు ఉంటాయి, అది వేసుకుని అవన్నీ బయట తిరగడం కష్టమో, దిగి స్కూల్ కాలేజీకి వెళ్ళడం భయం అని చెప్పిన ఇటువంటి వాళ్ళ కోసం పంటి రంగులో ఉన్న క్లిప్స్ వచ్చినాయి. మరి బయట క్లిప్పులే కనిపించొద్దండి నాకు అంటే, నాలుగు వైపు నుంచి బయటికి కనిపించకుండా ఉండే క్లిప్పులు అందుబాటులో ఉన్నాయి. ఈ రకంగా క్లిప్పులు ఒక మంచి చికిత్సగా మనం అనుకోవచ్చు. కొంతమందికి అబ్బాయి క్లిప్పులు లేకుండా ఇంకేదైనా ట్రీట్మెంట్ చెప్పండి సార్, నాకు పళ్ళ మధ్య సందులు ఉన్నాయి అన్న సందర్భాల్లో కూడా కాస్మెటిక్ డెంటిస్ట్రీలో ఈ పళ్ళ మధ్య సందులను సరిచేయడానికి ఎన్నో చక్కటి మార్గాలు ఉన్నాయి. పంటి రంగులో ఉన్న కాంపోజిట్ బిల్డన్ చేయడం ద్వారా కానీ, లేదా క్రౌన్స్ లామినేట్స్ చేయడం ద్వారా కానీ, ఈ పళ్ళ మధ్య సందులను చాలా సులభంగా, ఎంతో అందంగా, న్యాచురల్గా క్లోజ్ చేసుకోవచ్చు. ఏమాత్రం కంగారు పడద్దండి అమ్మా. ఓకే, ఈ క్లిప్స్ అనేసరికి ఈ భయం ఉంటుందని చెప్పి చెప్తున్నారు కదా మీరే, సో క్లిప్పు లేకుండా ఈ ఫిల్లింగ్ కాకుండా అవి దగ్గరకు వచ్చే ప్రసక్తే లేదంటారా? అంటే పళ్ళను దగ్గరికి తీసుకురావాలి బలం పెట్టి, అందువల్లే క్లిప్పులు అండి. క్లిప్పులు అంటే ఏంటి, ఒక ఫోర్స్తో దూరంగా ఉన్న పళ్ళను దగ్గర తీసుకురావడమే క్లిప్పుల చికిత్స, లేదా ఎత్తుగా ఉన్న పళ్ళను లోపలికి వంచడానికి ఉపయోగించేది క్లిప్పుల చికిత్స. ఎంతో కొంత బలాన్ని వాడాల్సి వస్తుంది. అట్లా లేని సందర్భాల్లో పళ్ళు చిన్నవిగా ఉంటే వాటిని పెద్ద చేయడం ద్వారా కానీ, పళ్ళు షేప్లెస్గా ఉంటే మంచి షేప్ తీసుకురావడం వల్ల కూడా ఈ పళ్ళ మధ్య సందుల్ని చాలా సులభంగానే క్లోజ్ చేయవచ్చు. కానీ మీరు నాకు 5 మంది పళ్ళ మధ్య సందులు ఉన్నట్టు
ఉన్నటువంటి పేషెంట్లను ఇచ్చారనుకోండి, 5 మందికి 5 రకాల చికిత్సలు ఉంటాయి. ఎందుకంటే కాస్మెటిక్ డెంటిస్టుల్లో ఏ చికిత్స చేసినా లేదా స్మైల్ డిజైనింగ్ అనే టెక్నాలజీలో ఎటువంటి చికిత్స చేసినా వాళ్ల ముఖానికి సూట్ అయ్యేట్టుగా వాళ్లు నవ్వే విధానానికి వాళ్ల పెదవుల ఆకారాన్ని దృష్టిలో పెట్టుకుని చేయాలి తప్ప అందరికీ మూసపోసినట్టుగా ఒకే చికిత్స ఉండదు అని మాత్రం గట్టిగా చెప్తాను. పర్సన్ టు పర్సన్ డిఫరెంట్ గా ఉంటుంది. స్కాలర్ ఉన్నారు గుంతకల్ నుంచి, భాష గారు మీ ప్రశ్న అడగండి. చెప్పండి. హలో సార్, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. చెప్పండి భాష గారు. పండుగల నుంచి రక్తం కారుతుందండి అప్పుడప్పుడు. ఈ చిగురు నుంచి రక్తం కారడం అనే సమస్య ఇప్పటికీ చాలా మందిని పట్టి పీడిస్తున్న సమస్యగానే చెప్తాను. ప్రతి 5 మందిలో తప్పనిసరిగా 3 ఈ సమస్యతో బాధపడుతూ ఉంటారు. దీన్ని ఎవరూ కూడా జబ్బుగా గుర్తించట్లేదు. అదే ప్రధాన సమస్య ఇక్కడ. జబ్బు సమస్య కాదు, వీళ్ళు దాన్ని జబ్బుగా గుర్తించకపోవడం. ఎందుకంటే వారాలు, నెలలు, సంవత్సరాలు అయిపోయినప్పటికీ కూడా చిగురు నుంచి రక్తం కారడాన్ని జబ్బుగా గుర్తించకపోతే చిగుర్లు ఇన్ఫెక్ట్ అయిపోతాయి, చిగుర్లు బలహీనపడిపోతాయి, పళ్ళు వదిలైపోతాయి. ఇది జరుగుతున్న ంతసేపు అంటే చిగురు నుంచి రక్తం కారడం మొదలు పెట్టుకుని పళ్ళు పూర్తిగా వదిలయ్యే దశ వచ్చే వరకు కూడా ఎవరికి నొప్పి బాధ లేక ఉండే అవకాశం లేదు. అందువలనే చాలా మంది దాన్ని, నాకు నొప్పి లేదు కదా, నేను డాక్టర్ దగ్గరికి ఎందుకు పోవాలి, నాకేం సమస్య లేదే, అసలు అనవసరంగా డాక్టర్ దగ్గరికి పోదాను, డాక్టర్ దగ్గరికి పోతే ఏమేమో చెబుతాడు, డాక్టర్ అనవసరంగా ట్రీట్మెంట్లు చేస్తారని అపోహ చాలా మంది. దంత వైద్యంలో ఇది మరీ ఎక్కువ. ఎందుకంటే పేషెంట్ వెళ్ళినప్పుడు, ఎక్స్రేలు తీసినప్పుడు, లేదా పేషెంట్ వెళ్ళి ఎగ్జామ్ డాక్టర్ గారు ఎగ్జామిన్ చేసిన తర్వాత నీకు పలానా సమస్య ఉంది అని చెబుతాడు. పేషెంట్కు నమ్మకం కుదరదు. అందువల్లే పార్థ డెంటల్ హాస్పిటల్స్ అన్నింటిలో కూడా మేము అత్యాధునిక ఇంట్రావర్ల కెమెరాలను పెట్టాం. ఈ కెమెరాల్లో క్లిక్ చేసి వాళ్ళ నోట్లో ఉన్న ప్రతి సమస్యను కూడా స్క్రీన్ మీద చూపించగలిగితే అప్పుడు పేషెంట్కు నమ్మకం వస్తుంది. అవునండి, ఇంత మురికి ఉందా, ఇంత ఇన్ఫెక్షన్ ఉందా, ఇంత పెద్ద రంధ్రం ఉంది, ఏంటి పళ్ళల్లో ఈ రకాల సమస్యలు ఉన్నాయి అని మా డాక్టర్లు చెప్పడం వల్ల పేషెంట్లకు కొంత నమ్మకం కలుగుతుంది. అందువల్ల టెక్నాలజీ అని పెరిగిన టెక్నాలజీ అన్నది పేషెంట్లకు ఎంతగానో ఉపయోగపడుతుంది. పార్థ డెంటల్ హాస్పిటల్స్ లో మరీ ముఖ్యంగా ఈ డయాగ్నోసిస్ లో కానీ, టీత్ స్కాన్ చేయడంలో కానీ మేము అత్యాధునిక ఇంట్రావర్ల కెమెరాస్ అయితేనేమి, స్కానింగ్ మిషన్లు, ఎక్స్రే మిషన్లు వాడడం ద్వారా పేషెంట్లకు ఎంతో అవగాహన కల్పించడానికి సాధ్యమవుతోంది. నెక్స్ట్ కాలర్ లక్ష్మి ఉన్నారు ఒంగోలు నుంచి. లక్ష్మి గారు చెప్పండి. లక్ష్మి గారు నమస్తే అండి, మేము ఒంగోలు నుంచి కాల్ చేస్తున్నాము. చెప్పండి అమ్మా. సార్, మా పన్ను పుచ్చితే సిమెంట్ అవుతారు సార్, మళ్ళీ ఏమైనా తిన్నప్పుడు విరుక్కుంటున్నాయి లోపల. పళ్ళు పుచ్చిపోయిన తర్వాత పన్ను ఒకవైపున విరిగిపోయింది అనుకోండి, డాక్టర్ గారు పెట్టిన ఫిల్లింగ్ ద్వారా అది మళ్ళీ పెరిగే అవకాశం లేదు. ఏం తిన్నా అక్కడ ఇరుక్కుపోతూ ఉంటుంది. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, తిన్న ఆహారం పళ్ళ సంధిలో ఇరుక్కోకూడదు. ఇరుక్కుంటే మాత్రం ఇన్ఫెక్షన్ వస్తుంది, ఇరుక్కుంటే మాత్రం పళ్ళ జబ్బులు డెఫినెట్ గా వస్తాయి. అందువల్లే నోట్లో ఏమి ఇరుక్కున్నా సరే చక్కగా శుభ్రంగా నోరు పుక్కిలించుకోండి. సాధ్యం కానప్పుడు, రెండు ఉదాహరణ, నేను చికెన్ తిన్నాను సార్, లేదా మటన్ తిన్నాను, లేదా ఫైబర్ ఆకుకూరలు పళ్ళు తింటే పళ్ళ మధ్యలో ఇరుక్కుపోతున్నాయి సార్ అని అనిపిస్తే వాటిని పుల్లలు పెట్టి గానీ, పిన్నులు పెట్టి గానీ గుచ్చకండి, దాన్ని తీయకండి. చాలా మంది చూస్తుంటారు రెస్టారెంట్కి వెళ్ళంగానే ఓ పుల్ల తీసుకుని గుచ్చుతూ ఉంటారు. వీళ్ళందరికీ కూడా చిగుర్ల జబ్బులు వస్తాయి, వీళ్ళకందరికీ కూడా పళ్ళు పుచ్చిపోవడమో లేదా మరో సమస్య వస్తుంది. సో అందువల్ల దీన్ని రెండు పళ్ళ మధ్య చేరుకున్న ఆహారాన్ని క్లీన్ చేయడానికి కానీ, రెండు పళ్ళ మధ్య చేరుకున్న మురికిని క్లీన్ చేయడానికి డెంటల్ ఫ్లాస్ అనబడే ఒక నైలాన్ థ్రెడ్ వాడాలి. ఇది అన్ని మెడికల్ షాపుల్లోనూ, అన్ని సూపర్ బజార్లో కూడా దొరుకుతుంది. FLOSS డెంటల్ ఫ్లాస్ అంటారు. ఆ ఫ్లాస్ తీసుకుని ఒక దారం లాగా, నైలాన్ దారం లాగా ఉంటుంది, అది రెండు పళ్ళ మధ్య పోనిచ్చి శుభ్రం చేసుకోవాలి. దాంతోపాటు ఆ మురికి, ఇరుక్కున్న చికెన్ మటన్ అంతా మొత్తం బయటకు వచ్చేస్తుంది. అంతేగాని పుల్లలు పెళ్ళు పెట్టడం మంచిది కాదు. సో ఈ రకంగా క్లీన్ చేసుకోవడం ద్వారా కూడా మా పళ్ళను ఆరోగ్యంగా ఉంచుకోవడం సాధ్యం. అట్లా రావట్లేదు, అలా క్లీన్ చేసుకోలేకపోతున్నానంటే డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆ విరిగిన పంటి భాగానికి తొడుగు వేయడం ద్వారా కానీ, ఆ విరిగిన భాగానికి మరింత గట్టి ఫిల్లింగ్ చేయడం ద్వారా కానీ మీకు నార్మల్ చేస్తాడమ్మా, కంగారు పడద్దండి. నెక్స్ట్ కాలర్ పులిమెందుల నుంచి అనురాధ ఉన్నారు. అనురాధ గారు చెప్పండి. అనురాధ గారు హలో సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అమ్మా, చెప్పండి. సార్, మొన్న నేను ఫోన్ చేశాను సార్, మా అక్కకు ఇలా ప్రాబ్లం ఉందని చెప్పేసి, యాంటీబాడీ నుంచి అయినా తను భయపడుతూ ఉంది అని చెప్పేసి ఫోన్ చేశాను. అన్ని పళ్ళు చేసుకోవడానికి ఎంత సమయం పడుతుంది, ఎన్ని రోజుల్లో చేస్తారు, అదే అనుమానంగా ఉంది సార్. మాకు చాలా సందర్భాల్లో పళ్ళు, దవడలు అన్ని మొత్తం
చాలా సందర్భాలలో పేషెంట్లకు ఉన్న కన్స్ట్రెయింట్ కూడా ఇదే, సమస్య కూడా ఇదే. అమ్మో డెంటిస్ట్ దగ్గరికి వెళ్తే 5 సార్లు 10 సార్లు తిరగాలి, అమ్మో అన్ని సార్లు తిరగడం కష్టము అని భయపడుతూ ఉంటారు. అందువల్లే టెక్నాలజీ పెరిగినటువంటి ఆధునిక దంత వైద్యంలో ఎంత పెద్ద సమస్యలు ఉన్నప్పటికీ కూడా కేవలం 2-3 సిట్టింగుల్లోనే ఈ పూర్తి చేయగలిగిన టెక్నాలజీ ఇప్పుడు అందుబాటులో వచ్చింది. ఒకప్పుడు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అంటే 5-6 సార్లు రావాల్సి వచ్చేది, ఇప్పుడు పార్థ డెంటల్ హాస్పిటల్ 1 లేదా 2 సిట్టింగ్లు పూర్తి చేయగలుగుతున్నాం. కృత్రిమ దంతాలు అమర్చడం, నోట్లో అన్ని పళ్ళు పోయినా సరే, అన్ని పాడైపోయినా, అన్ని విరిగి మీరు చెప్తున్నట్టు పగిలిపోయినప్పటికి కూడా 1-3 సిట్టింగ్లు మాక్సిమం, ఇంకొక అవసరమైతే ఇంకొక సిట్టింగ్లో జాగ్రత్తగా అన్ని పళ్ళని కన్స్ట్రక్ట్ చేసి బాగా నమిలి తినే స్థితికి తీసుకురావడం. కాబట్టి దంత వైద్యంలో ఈ డెంటిస్ట్ చుట్టూ తిరగాల్సిన పరిస్థితులు బాగా తగ్గినాయనే చెప్పాలి. టెక్నాలజీ పెరిగిన తర్వాత తక్కువ సమయంలోనే 1-2 సిట్టింగ్లు 3 సిట్టింగుల్లోనే ఎక్కువ చికిత్స చేయడం సాధ్యమవుతోంది. అలాగే డాక్టర్ గారు, సమయం మించిపోతుంది కాబట్టి సమస్యలను అడిగే అవకాశం కాలర్స్ నాకు అలాగే ఇవ్వలేదు కాబట్టి జాగ్రత్తలకు సంబంధించి చెప్పి ఫినిష్ చేయండి. జాగ్రత్తలు తీసుకోవడం అనేది ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు వాళ్ల చేతిలో, అంటే వాళ్ల పరిధి వరకు, వాళ్ళ ఇంట్లో వరకు చేయగలిగింది అందరూ. చాలా మంది ఇప్పటికీ ఏంటి, ఒకసారి బ్రష్ చేసేసి అబ్బా బ్రహ్మాండంగా పళ్ళు తోమేశాం, పళ్ళకి ఇంతకు మించి అవసరం లేదు అని అనుకుంటూ ఉంటారు. ఇంకొంతమంది 2 సార్లు బ్రష్ చేసి మనం ఎక్స్ట్రా చేస్తున్నాం ఈ పళ్ళ కోసం, ఇంతకు మించి అబ్బా ఇంకెవరు ఈ భూమి మీద చేయడానికి వీల్లేదన్నారు. ఇవన్నీ సరిపోవండి. కేవలం 1 సారి 2 సార్లు బ్రష్ చేసుకోవడం అనేది ఆ రోజు ఆ పూటకి మీరు తీసుకున్న ఆహారాన్ని పళ్ళ సందుల్లో నుంచి పంటి మీద చేరుకున్న మురికిని శుభ్రం చేయడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. నిన్న మొన్న ఆ మందు అంతకుముందు ఉన్న వాటిని క్లీన్ చేసుకోవడానికి మళ్ళీ మీరు డాక్టర్ దగ్గరికి వెళ్లాల్సిందే. పళ్ళ మధ్య చేరుకున్న మురికి లోపల ఇరుక్కుపోతుంది, అది చిగురులో వాపుకు కారణమవుతుంది. అందువల్ల ఈ రెగ్యులర్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళి స్కేలింగ్ చేయించుకోవడం కూడా చాలా అవసరం. స్కేలింగ్ చేయించుకుంటే పళ్ళు అరిగిపోతాయని, స్కేలింగ్ చేయించుకుంటే పళ్ళ మధ్య సందులు వస్తాయని, స్కేలింగ్ రెగ్యులర్గా చేసుకోవడం వల్ల ఇబ్బందులు వస్తాయనే భయమే అక్కర్లేదు. ఇప్పుడు పార్థ డెంటల్ హాస్పిటల్స్ అన్నింటిలో కూడా అల్ట్రాసౌండ్ మిషన్స్ వాడుతున్నాం. పంటికి ఎటువంటి దెబ్బ తగలకుండా, పళ్ళు అరిగిపోయే పరిస్థితి రాకుండా కేవలం మురికిని మాత్రమే తీయగలిగిన టెక్నాలజీ ఈరోజు అందుబాటులోకి వచ్చింది. అదేవిధంగా మౌత్ వాష్ వాడడం, ప్రతి ఒక్కరూ కూడా రోజుకొకసారి నోట్లో ఉన్న బ్యాక్టీరియాని కంట్రోల్ చేసుకోవడానికి నోరు పుక్కిలించే మౌత్ వాష్ని వాడడం అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇవన్నీ రెగ్యులర్గా చేయాల్సినవి. రోజు 2 పూట్ల బ్రష్ చేయడం, 2 పళ్ళ మధ్య చేరుకున్న ఆహారాన్ని శుభ్రం చేయడానికి డెంటల్ ఫ్లాస్ వాడడం, రోజుకొకసారి కనీసం నోరు పుక్కిలించే మౌత్ వాష్ వాడడం, 6 నెలలకు ఒకసారి లేదా 8 నెలలకు ఒకసారి కనీసం డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆ మురికి క్లీన్ చేయించుకోవడం, అలా స్కేలింగ్ పాలిషింగ్ చేసుకోవడం ద్వారా నోటి ఆరోగ్యాన్ని ఎంతనో కాపాడుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా దంత సమస్యలను ప్రస్తావించారు, జాగ్రత్తలు కూడా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ లైఫ్ లైన్ టుడే. సో ఇది ఇవాళ లైఫ్ లైన్. బ్రేక్ తర్వాత న్యూస్ బటన్ ప్రసారం అవుతుంది, చూస్తూనే ఉండండి టీవీ 9.